Yo, 굿즈야. 굿즈야. యాడి పోతా ఉన్నావు? ఏ ఊరు మీది? ఇక్కడేడో జయరామ్ రెడ్డి వాళ్ళ పొలం ఉందంట. జయరామ్ రెడ్డి పొలంలో ఉన్నాడంట. ఎక్కడ వాళ్ళ పొలం? పొలమా? తెలియదు నీకా? తెలియకే కదా అడిగేది. ఇటు పోతా ఉన్నావు, ఇటు పోతా ఉన్నావు, అదే నేను గమనిస్తా ఉండా. పొలం ఏడంటే జయరామ్ రెడ్డి పొలం అని కావాల్సింది. అవును అవును, జయరామ్ రెడ్డిది. అవునవును, జయరామ్ రెడ్డి పొలం కదా నువ్వు అడిగింది ఇందాక. నాకు తెలుసు, నేను చెప్తాను, ఆగు. నేను వ్యవసాయం చేస్తుంటానమ్మా. ఎన్ని బర్రెలు ఉన్నాయి? ఉన్నాయి ఒక మూడు బర్రెలు, తోళ్ళు సెడ్ ఒక ఏడింది ఉన్నాయి. డైరీ పెట్టినవా? డైరీ ఏం కాదు, చిన్నది మామూలుగా. నేను గుర్రాల డైరీ పెట్టినా, తెలుసా నీకు? గుర్రాల డైరీ కూడా ఉందా? గుర్రాల డైరీ కూడా ఉందా? పిచ్చాడు, గుర్రాల డైరీ ఎందుకు లేదు? తెలియదా నీకు? గుర్రాల డైరీ ఉంది, గుర్రం కూడా పాలు ఇస్తుంది, గుర్రం పాలు కూడా అందరు తాగుతారు, తెలుసా నీకు? నా గుర్రాల డైరీలో 500 గుర్రాలు ఉన్నాయి. 500 గుర్రాలకి నెలకి 50 లక్షలు వస్తుంది సంపాదన. డైరీ అయినా అదైతే పాలు అందరికి నేను పెడుతుంటున్నాయి. నీకు కూడా నువ్వు వచ్చి తాగేది కూడా అదే గుర్రం పాలే. గుర్రం పాలు తాగాను, గుర్రం పాలు అందరికీ నేను అమ్ముతాను. గుర్రం ఇటు పరిగిస్తుంది, తెలుసా? నీకు అడ్రస్ చెప్పడానికి గుర్రాలు ఆడ మేస్తా ఉండయి. ఇప్పుడు 10 నిమిషాలకి ఇంటికి తోలిపోతాను, మళ్ళీ రేపు ఉదయం తీసుకొస్తాను. ఇదే పని, 500 గుర్రాలు నేనే చూసుకోవాలి. సినిమాల్లో వాడతారు కదా, ఏమైనా గుర్రాలు ఇస్తారా? 5 రెక్కల గుర్రాలు నా దగ్గర ఉండేది. మామూలుగా దౌడు గుర్రాలే ఉండేది. రెక్కల గుర్రాలు నా దగ్గర లేవు. పో, నేను ఈకును, నేను నీకు ఈను, నువ్వు నాకు నచ్చల. నేను సినిమాలో హీరోలు పరిగెత్తేది దౌడు గుర్రాలే కదా. హీరోలా? ఎవరు హీరో? హీరో నిజ జీవితంలో హీరోలు ఎవ్వరూ లేరు, అందరూ జీరోలే. మా అమ్మ హీరో, ఎందుకంటే 9 మాసాలు మోసి నాకు జన్మనిచ్చింది కాబట్టి మా అమ్మ హీరో. మా నాన్న హీరో, ఆయన కష్టంతో మమ్మల్ని పెంచి పెద్దవాడిని చేశాడు కాబట్టి ఆయన హీరో. నిజ జీవితంలో వీళ్ళు హీరోలు, నా పిల్లలకి నేను హీరో. తల్లిదండ్రులు మాత్రమే హీరోలు, ఎందుకంటే మనల్ని పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళే హీరోలు. మనం ఏదైనా రుణం తీర్చుకోవాలంటే వాళ్ళ రుణం తీర్చుకోవాలి. నీకేమన్నా పిచ్చా పెద్దనా? నేనేమన్నా అడిగానా? ఎన్ని పిచ్చా సినిమాలో హీరోలు ఉన్నారా? పిచ్చి నీకు, నేను పిచ్చోనా? 500 గుర్రాలు ఉన్నాయి, గుర్రాల డైరీ ఉంది, ఎవరికైనా ఉందా ఈ రాజ్యంలో? నీకు కావాల్సిన జయరామ్ రెడ్డి పొలమేనా? అవును. అడ్రస్ అదే కదా? అదే అదే. 40 సంవత్సరాల నుంచి ఉండా నేను, ఏం చేయాలో నాకే అర్థం కావడంలా. నువ్వు నన్ను వచ్చి అడ్రస్ అడుగుతామేంది? ఇక్కడ ఎవరు లేరు. నువ్వేమో ఆకాశం కింద ఉందంటున్నావు, భూమి పైన ఉందంటున్నావు, చుక్కలు లెక్క పెడుతున్నావు, ఏదేదో చూస్తా. నాకు అనిపించిందా? పిచ్చింది నాకా? నన్ను అడతావేంది? ఎదురు పిసినేస్తావు నన్ను? పిచ్చింది నాకా? నువ్వు చెప్తావని అడుగుతున్నా. ఓ వెనకటి, ఏం ఆడుండవా? జయరామ్ రెడ్డి, నీకోసమే వచ్చాను ఇక్కడికి. ఆయన అడుగుతున్నాను పొలం, మీ పొలం ఆడుందో, మీ పొలంలో ఉన్నావు అని చెప్పారు. నాకు అది పిచ్చే, నీకు పిచ్చే, ఆయన పిచ్చే, అందరు పిచ్చే, పిచ్చే, నాకాడ పిచ్చా, నాకు పిచ్చా, పిచ్చి నాకా, నాకు పిచ్చే అంట. నువ్వు నీకు పిచ్చి, ఆయనకు పిచ్చి, మీ అందరికి పిచ్చి, పిచ్చే పిచ్చా. ఒక్కటే చూసుకుంటాము, గుర్రాల పాలు అందరికి అమ్ముతాం, నాకు పిచ్చా. ఎంజీఆర్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.